Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 18th December 2023. Let's have the first one. India's International Bank is the tagline of which bank? What is that bank? And it is Bank of Baroda. Bank of Baroda, basically it's ekkadundandi Bank of Baroda, dani yokka main branch ledha head office ekkadundi anante, that is situated in వడోదర గుజరాత్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉన్నది, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇట్లా ఇది వరకు కూడా మనం డిస్కస్ చేసామండి, లైక్ ఒక బ్యాంక్కి ఎందుకు ట్యాగ్ లైన్ ఉంటుంది అని మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం. ఇట్లా ట్యాగ్ లైన్స్ వచ్చినప్పుడు ఆ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ బ్యాంక్ ప్రస్తుతం సిఎండి ఎండిగా ఎవరున్నారు, సిఇఓగా ఎవరున్నారు, చైర్పర్సన్గా ఎవరున్నారు, ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటే దే విల్ బి ఫెచింగ్. Bank of Baroda, it is a combination of two more banks, and those are Dena Bank and Vijaya Bank. Dena Bank and Vijaya Bank have culminated into Bank of Baroda. Kabatti ippudu ee moodu banks, all these three banks comes under one name, that is Bank of Baroda. Aa vidhanga India's International Bank anadi deeni yokka tagline. Enduku aa tagline undi anante, దీని యొక్క బ్రాంచెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క బ్రాంచెస్ 107 ఫారెన్ బ్రాంచెస్ ఉన్నాయి దీనికి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి. మన భారతదేశంలోనే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎస్బీఐ తర్వాత సెకండ్ పొజిషన్లో, అంటే అన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నటువంటి బ్యాంకుగా ఇదే ఉన్నదన్నమాట, బ్యాంక్ ఆఫ్ బరోడా. లైక్ దట్ 107 బ్రాంచెస్ ఇన్ 24 కంట్రీస్, 24 దేశాలలో 107 బ్రాంచెస్ ఉండడం, దిస్ ఈజ్ సెకండ్ బ్యాంక్. అందుకే దానికి ఆ టైటిల్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేటువంటి టైటిల్. అదేవిధంగా ఈవెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైటిల్ని కనుక మనం చూసినట్లయితే, బ్యాంక్ ఆఫ్ ఇండియా టైటిల్ వచ్చేసి రిలేషన్స్ బియాండ్ బ్యాంకింగ్, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ టైటిల్. అండ్ దాని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుందండి, ముంబైలో ఉంది. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుంది, కేరళలో ఉంది. యువర్ పర్ఫార్మెన్స్ బ్యాంకింగ్ పార్ట్నర్, దట్ ఈస్ ట్యాగ్ లైన్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. ఐసిఐసిఐసిఐ దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి, ముంబైలో ఉంది. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ఖయాల్ ఆప్కా, దట్ ఈస్ అ ట్యాగ్ లైన్. ఎస్బీఐ ట్యాగ్ లైన్ కూడా మనం డిస్కస్ చేసామండి ప్రీవియస్ క్లాస్లో. ఎస్బీఐ ట్యాగ్ లైన్ వచ్చేసి ప్యూర్ బ్యాంకింగ్ అండ్ నథింగ్ ఎల్స్, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్, దట్ ఈస్ అ ట్యాగ్ లైన్ ఆఫ్ ఎస్బీఐ. ఎస్బీఐకి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది, దాని తర్వాత కాలంలో 1955లో ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐగా రీనేమ్ చేశారు. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. లైక్ దట్ ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. యూనియన్ బ్యాంకింగ్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని ట్యాగ్ లైన్ వచ్చేసి ఏంటండి, గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్, దట్ ఈస్ ద టైటిల్ ట్యాగ్ లైన్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్లా కెనరా బ్యాంక్ వచ్చేసి ఏంటండి, కెనరా బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ టుగెదర్ వీ క్యాన్, టుగెదర్ వీ క్యాన్, దట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ కెనరా బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. ఇట్లా ట్యాగ్ లైన్స్ కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో ట్యాగ్ లైన్స్ అడుగుతారు కాబట్టి ట్యాగ్ లైన్స్తో పాటు ఇయర్స్ అండ్ చైర్మన్ ఎండిసిఓ వీళ్ళందరినీ కూడా మనం నోట్ డౌన్ చేసుకుంటే దే విల్ బి ఫెచింగ్. రైట్, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నోడల్ ఆఫీసర్ ఫర్ సౌత్ ఇండియా ఇన్ ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ లైఫ్ మిషన్, ఎవరిని అపాయింట్ చేశారండి, ఇట్ ఈజ్ ఏ చంద్రశేఖర్ రెడ్డి. ఏ చంద్రశేఖర్ రెడ్డి గారిని నోడల్ ఆఫీసర్, ఈ సౌత్ ఇండియా వరకు, సౌత్ ఇండియా ప్రాంతం ఈ ప్రాంతం వరకు నోడల్ ఆఫీసర్గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లైఫ్ అంటే ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. ఈ కాన్సెప్ట్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2019లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకండి, ఇట్ ప్రమోట్స్ వాట్ అంటే ఎకలాజికల్ కాన్షియస్నెస్.
ఎకలాజికల్ కాన్షియస్నెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి, దాని గురించి ఎకో కాన్షియస్నెస్ని ప్రమోట్ చేసేటువంటి మిషనే లైఫ్ మిషన్. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బేసిక్లీ ఇది వచ్చేసి డైవర్స్ ఇండస్ట్రీస్లో, అంటే మల్టిపుల్ ఇండస్ట్రీస్లో గ్లోబల్ కార్పొరేషన్స్, మల్టిపుల్ ఇండస్ట్రీస్లో అదేవిధంగా గ్లోబల్ కార్పొరేషన్స్లో అక్రాస్ ఏపీ అండ్ సదరన్ స్టేట్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నిక్స్ కోసం ఈ బీఈని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా అసలు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏ విధంగా సంభవిస్తుంది, దాని గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా కన్జర్వ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ బీఈ ఈ సంస్థ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. లైక్ దట్ అట్లా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా సదరన్ స్టేట్స్ వరకు చంద్రశేఖర్ రెడ్డి గారు హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద నోడల్ ఆఫీసర్ అన్నమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ఎలెక్టెడ్ టు ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ యునిడ్రాయిడ్? ఎస్, హూ ఇస్ షీ? షీ ఈజ్ నన్ అదర్ దెన్, ఎవరిని అపాయింట్ చేశారండి రీసెంట్గా? ఉమాశేఖర్ గారిని అపాయింట్ చేశారు. ఇట్లా మొట్టమొదటిసారి UNIDROIT బేసిక్లీ ఈ సంస్థ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. దీని ద్వారా ఇట్ ఇన్వాల్వ్స్ వాట్ అండి అని అంటే స్టడీయింగ్ ది నీడ్స్ అండ్ మెథడ్స్ ఆర్ మోడర్నైజింగ్ హార్మోనైజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ప్రైవేట్ అండ్ కమర్షియల్ లా, ప్రైవేట్ మరియు కమర్షియల్ లా అమాంగ్ స్టేట్స్ ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి లేదా అమాంగ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాన్ని, ఎస్పెషల్లీ ప్రైవేట్ మరియు కమర్షియల్ లాలో ఉన్నటువంటి ఇంకా వాటిని ఎన్హాన్స్ చేసేటువంటి దిశగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మొట్టమొదటిసారి భారతదేశం నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తున్నారు, అది కూడా మహిళ రిప్రజెంట్ చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దట్ టు గవర్నింగ్ కౌన్సిల్కి ఈవిడ ఎలెక్ట్ అవ్వడం అన్నది బికాజ్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఓన్లీ షీ గోట్ అపాయింటెడ్, షీ గోట్ ఎలెక్టెడ్ టు ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ దిస్ వన్. మినిమం ఎలెక్ట్ అవ్వాలి అని అంటే 21 ఓట్స్ రావాలండి వాళ్ళకి ఫేవర్గా, కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ 59 ఓట్స్ 45 ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హర్ ఓన్లీ. అంటే 3 parts, ఓట్స్ని మనం 4 parts చేసినట్లయితే త్రీ పార్ట్స్ ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హర్ ఓన్లీ. ఆ విధంగా ఆవిడ క్యాపబిలిటీ మీద, ఆవిడ ఎక్స్పర్టైజ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పొచ్చు. టోటల్గా 32 కంటెస్టెంట్స్ దీంట్లో భాగస్వామ్యం తీసుకున్నారు, అది కూడా వివిధ దేశాల నుంచి, యుఎస్, చైనా, రష్యా, జపాన్, జర్మనీ ఇట్లాంటి ఎన్నో దేశాల నుంచి ఇంతమంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా విత్ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ షీ స్టూడ్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. ఆ విధంగా షీ గాట్ అపాయింటెడ్ ఫర్ దస్ ఆర్గనైజేషన్, అది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ రోమ్ ఇటలీ. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్ ఇటలీలో ఉన్నాయన్నమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. హౌ మెనీ లియోనల్ మెస్సీ వరల్డ్ కప్ జెర్సీస్ వర్ సోల్డ్ ఫర్ $7.8 million అట్ అన్ ఆక్షన్? హౌ మెనీ అండి? 6. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 6 jerseys 7.8, 6, 7, 8. ఒక 6 గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంతకి అమ్మారు, ఎంతకి ఆక్షన్లో, ఎంత అమౌంట్కి ఆక్షన్లో వెళ్ళిపోయిందని గుర్తుంటుంది. లేదు, ఆ అమౌంట్ గుర్తున్నా కూడా ఎన్ని జెర్సీలని ఈజీగా గుర్తుంటాయి, 6, 7, 8 వరుసగా వస్తాయి కాబట్టి 6 jerseys 7.8 million ఒక ఆక్షన్లో, ఒక వేలం పాటలో కొనుగోలు చేశారు. ఈ జెర్సీలన్నీ కూడా ఆయన ఇదివరకు గ్లోబల్ లెవెల్లో జరిగినటువంటి ఫిఫా వరల్డ్ కప్స్లో భాగంగానే ఇవన్నీ కూడా గెలుచుకున్నారు. వివిధ స్థాయిల్లో ఆయన ఆడినటువంటి డిఫరెంట్ మ్యాచెస్,
ఒకసారి క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తే, ఒకసారి సెమీఫైనల్స్, ఒకసారి ఫైనల్స్లో ఉండడం. అట్లా మెస్సీ ధరించినటువంటి టీషర్ట్, దాన్ని ఒక ఒక స్పోర్ట్లో, ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్లో వాళ్ళు అట్లాంటి టీషర్ట్ని ధరిస్తే వాటిని జెర్సీ అని చెప్పేసి అంటారు. అలా ఆయన ధరించినటువంటి 6 జెర్సీ 7.8 మిలియన్ డాలర్స్కి ఒక వేలం పాటలో రీసెంట్గా సాత్బీలో జరిగినటువంటి వేలం పాటలో గెలుచుకున్నారనమాట. అండ్ దే డీటెయిల్స్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్. అండ్ హీ ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ ద కంట్రీ అర్జెంటీనా. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, బ్యూనస్ ఎయిర్స్. అండ్ ద కరెన్సీ ఈజ్ అర్జెంటీన్ పీసో, క్యాపిటల్ కరెన్సీ. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సెక్యూర్డ్ ద మిక్స్డ్ డబుల్స్ టైటిల్ అట్ ఒడిషా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్? ఎవరు గెలుచుకున్నారు? తనీషా క్రాస్టో అండ్ ధ్రువ్ కపిలా. వీళ్ళిద్దరు వచ్చేసి రీసెంట్గా ఎవరిని డిఫీట్ చేశారండి అని అంటే, సింగపూర్కి చెందిన హీ యాంగ్ కాయ్ చెరీ అండ్ టాన్ వీ హ్యాన్, వీళ్ళిద్దరిని డిఫీట్ చేసి ఈ ఒడిశాలో జరిగినటువంటి మాస్టర్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని వీళ్ళు గెలుచుకున్నారు. అండ్ రీసెంట్గా మెన్స్ సింగిల్ సమ్మిట్ కూడా జరిగిందండి. ఆ మెన్స్ సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అనంటే, సతీష్ కుమార్ కరుణాకరన్. సతీష్ కుమార్ హీ హ్యాజ్ డిఫీటెడ్ జూనియర్ బ్రాంజ్ మెడలిస్ట్ ఆయుష్ షెట్టిని డిఫీట్ చేసి మెన్స్ సింగిల్ టైటిల్ని ఆయన గెలుపొందారు. దీస్ టూ పీపుల్, తనీష్ అండ్ ధ్రువ్ కపిల, వీళ్ళిద్దరు, తనీషా క్రాస్టో అండ్ ధ్రువ్ కపిల. మిక్స్డ్ డబుల్స్ అంటే ఏంటి అనంటే, ఒక మేల్ ఒక ఫీమేల్ కలిసి ఆడితే మిక్స్డ్ డబుల్స్ అంటారు. నార్మల్ డబుల్స్ అంటే ఇద్దరు మేల్స్ లేదా ఇద్దరు ఫీమేల్స్, దట్ ఈస్ డిఫరెంట్. మిక్స్డ్ డబుల్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. అట్లా ఒడిషా మాస్టర్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ని వీళ్ళిద్దరు గెలుచుకున్నారు. మిక్స్డ్ టైటిల్స్, మిక్స్డ్ ఛాంపియన్షిప్స్లో ఈ టైటిల్ని వీళ్ళిద్దరు గెలుచుకున్నారు అన్నమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్ ఆఫ్ 14 కంట్రీస్ సిన్స్ 2014? హూ ఈజ్ హీ? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 14 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 14 డిఫరెంట్ టైటిల్స్ని, అంటే ఆ దేశపు యొక్క హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ని ఆయన గెలుచుకున్నారనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్ట్ కంట్రీయే తీసుకున్నాం అనుకోండి. ద ఆర్డర్ ఆఫ్ నైల్ అన్నటువంటి టైటిల్ని ఆయనకి అందజేశారు. అట్లా కేవలం ఈజిప్ట్ మాత్రమే కాదు, పపువా న్యూ గినీ నుంచి అయినా, ఆఫ్ఘనిస్తాన్, పాలెస్తీన్, అదేవిధంగా యుఏఈ, రష్యా, బహ్రెయిన్, భూటాన్, ఇట్లా సెవెరల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి 14 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 14 డిఫరెంట్ అవార్డ్స్ని అందుకున్నటువంటి ప్రధానమంత్రిగా మన భారతదేశం నుంచి ఈయన నిలిచారు. బికాజ్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హిస్ లీడర్షిప్, ఆయన లీడర్షిప్ కాంట్రిబ్యూషన్స్, అది కూడా బైలేటర్ లెవెల్, రీజనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్స్, ఆ విధంగా డిఫరెంట్ లెవెల్స్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్, బికాస్ ఆఫ్ హిస్ లీడర్షిప్ కాంట్రిబ్యూషన్స్ ఓన్లీ హీ హ్యాస్ వన్ దీస్ మెనీ అవార్డ్స్. 14 డిఫరెంట్ అవార్డ్స్ ఫ్రమ్ 14 డిఫరెంట్ కంట్రీస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గెలుచుకున్నారన్నమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. ది యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు డిక్లేర్ విచ్ సిటీ ఎయిర్పోర్ట్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ సూరత్. ఎక్కడుందండి సూరత్? గుజరాత్లో ఉన్నది సూరత్ ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఇది డొమెస్టిక్ లెవెల్లో ఎయిర్పోర్ట్ ఉండేది, కాకపోతే దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ అని, ఏ ఎయిర్పోర్ట్ కన్నా గుర్తింపు లభించింది అనంటే, ఆ ఎయిర్పోర్ట్ త్రూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫెసిలిటీస్ కూడా కొనసాగుతాయి. దేర్ బై ఆ ప్రాంతానికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వల్ల వచ్చేటువంటి లాభాలు, బెనిఫిట్స్ అనేటువంటివి చేకూరుతూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సూరత్ అనగానే మనకు గుర్తొచ్చేది, దీని యొక్క నిక్నేమ్ వచ్చేసి ఏంటండి, ద డైమండ్ సిటీ, ద గ్రీన్ సిటీ, అదేవిధంగా సిల్క్ సిటీ, ఇవన్నీ కూడా మేజర్గా సూరత్ ఈజ్ మెంట్ ఫర్ డైమండ్స్. అట్లా
డైమండ్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సూరత్ బికాజ్ ఆఫ్ ఇట్స్ అవైలబిలిటీ, అంటే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఆ ప్రాంతానికి దిగుమతి చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ సునాయాసంగా ఉండడం. అండ్ దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఎకనామిక్ గ్రోత్కి ఇది దోహదపడుతుంది. ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ లభించింది అని అంటే ఇవన్నీ కూడా దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్, మేజర్ బెనిఫిట్స్. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. యాజ్ పర్ అ గవర్నమెంట్ నోటిఫికేషన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆనంద్ మ్యారేజెస్, వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఇప్పటి కాన్సెప్ట్ కాదండి, 1909 నుంచి వీళ్ళు ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ పాస్ అవ్వాలని చెప్పేసి ఈ యాక్ట్ సిన్స్ బ్రిటిష్ టైం పీరియడ్ అప్పటి నుంచి దీనికోసం చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. బేసిక్లీ ఇది వచ్చేసి ఎవరి కోసం అంటే సిక్ వాళ్ళకి కూడా, వాళ్ళ మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ లాగా వాళ్ళకంటూ ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని రీసెంట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆనంద్ మ్యారేజెస్ అని జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా స్టాట్యుటరీ రికగ్నిషన్ని అందజేసింది, అంటే లీగలైజ్ చేసింది అనమాట లీగల్గా. దానివల్ల బెనిఫిట్స్ వచ్చేసి సే ఇప్పుడు నార్మల్గా కూడా దానివల్ల ఆ పర్టిక్యులర్ సిక్ కమ్యూనిటీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చెల్లింపు కానివ్వండి, దాని తర్వాత వచ్చేటువంటి అంటే దాని తర్వాత వచ్చేటువంటి లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా వీళ్ళకి వేరే మ్యారేజ్ యాక్ట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయన్నదే ఈ ఆనంద్ మ్యారేజెస్ యాక్ట్ 1909. అప్పటి నుంచి ఈ బిల్ ఉందండి. అండ్ ఈ ట్రెడిషనల్ మ్యారేజ్ అన్నటువంటిది ఇట్ కమ్స్ అండర్ లీగల్ రికగ్నిషన్. 2012లో మన పార్లమెంట్ దీనికి లీగల్ రికగ్నిషన్ ఇవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూటీ, వాళ్ళ స్టేట్ లేదా వాళ్ళ ఆ పర్టిక్యులర్ యూటీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని పర్టిక్యులర్గా వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ అయితే అప్పుడు ఆమోదాన్ని ఇచ్చింది 2012 ఇయర్లోనే. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హౌ మెనీ ఇండియన్ ఆఫీసర్స్ వర్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ గోల్డెన్ అవుల్ అవార్డ్ బై శ్రీలంకన్ ప్రెసిడెంట్ రెనిల్ విక్రమ్ సింఘి? టోటల్ ఎన్ని అవార్డ్స్ ఎంతమందికి అందజేశారండి? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి, ఇండియన్ ఆర్మీ నుంచి ఒకళ్ళకి, ఇండియన్ నేవీ నుంచి ఒకళ్ళకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒకళ్ళకి, టోటల్గా ముగ్గురికి ఈ అవార్డ్స్ని అందజేశారు. అండ్ దీంట్లో వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి మేజర్ రోహిత్ గారికి ఈ అవార్డు లభించింది. వేరాజ్ ఇండియన్ నేవీ నుంచి సన్నీ శర్మ గారికి ఈ టైటిల్ లభించింది. అండ్ ఎయిర్ ఫోర్స్ నుంచి సుమిత్ మహాజన్ వీళ్ళ ముగ్గురికి కూడా ఈ టైటిల్స్ అనేవి లభించారనమాట. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 3 డిఫరెంట్ టైటిల్స్ ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఈ ఆఫీసర్స్కి లభించాయి, 3 ఇండియన్ ఆఫీసర్స్. బేసిక్లీ ఎందుకు అందజేస్తారు అనంటే వాళ్ళ యొక్క ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్, అకాడమిక్ ఎక్సలెన్స్ అవ్వచ్చు, ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కమిట్మెంట్, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని శ్రీలంకన్ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ని అందజేసింది మన ఇండియన్స్ ముగ్గురికి. శ్రీలంక క్యాపిటల్ సిటీ ఏంటండి? కొలంబో. అండ్ జయద్వరేపు కొట్టే కరెన్సీ వచ్చేసి శ్రీలంకన్ రూపీ, దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ గివెన్ బై శ్రీలంకన్ ప్రెసిడెంట్ రెనిల్ విక్రమ్ సింఘే. క్లియర్? రైట్, నెక్స్ట్ ఉంది, లాస్ట్ పట్టుండి. జార్జ్ మెక్గిన్నిస్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? వాట్ ఈస్ దట్ స్పోర్ట్ హీఈస్ రిలేటెడ్ టు అండి? బాస్కెట్బాల్.
అండ్ హీఈస్ ఆఫ్ 73 ఇయర్ ఓల్డ్ అండ్ హీ హ్యాస్ వన్ ఆల్మోస్ట్ ఇదివరకే 2 ఏబిఏ ఛాంపియన్షిప్స్ ని గెలుచుకున్నారు, ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు విత్ హిస్ టీమ్. అండ్ ఇదివరకు హీ హ్యాస్ బీన్ ట్రాన్సిషన్డ్ టు ఎన్బిఏ ఇన్ ది ఇయర్ 1975 డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ ఓన్లీ హీ హ్యాస్ డైడ్. జార్జ్ మెక్ గిన్నీస్ అనేటువంటి ఫెమిలియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్. రైట్, షార్ట్ న్యూస్. ఎల్ఐసి విల్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్ అండ్ టు మీట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఇట్ ఈస్ ప్లానింగ్ టు లాంచ్ అ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ రూరల్ ఏరియాస్. చైర్మన్ వచ్చేసి సిద్ధార్థ మహంతి గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే ఈజ్ ఆన్ December 18th. థీమ్ వచ్చేసి యాక్ట్ టుడే ఫర్ అ బెటర్ టుమారో ఫర్ ఆల్, ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ మైగ్రెంట్స్ టు అన్లీష్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్. ఓలా హ్యాస్ లాంచ్ అ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ నేమ్డ్ కృత్రిమ్. ఇజ్రాయెల్ అప్రూవ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ రియాన్ అజార్ యాజ్ న్యూ బ్రాండ్ అంబాసిడర్ న్యూ అంబాసిడర్ టు ఇండియా. ఇండియాస్ ఇండిజినస్ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ దట్ ఈస్ యుఏవి ఘాతక్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ కర్ణాటక. మహారాష్ట్ర స్టేట్ ఈస్ ద టాప్ రెసిపియంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్విక్రిజన్, సౌరవ్ గంగూలీ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టూరిజం ఇన్ త్రిపుర. రీసెంట్లీ సినరస్ వల్చర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రాప్టర్స్ ఇన్ ద వరల్డ్, హ్యాస్ బీన్ సైటెడ్ ఎట్ ద అసోలా భట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏడిబి అప్స్ ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ టు 6.7% ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 24. ఐఐటి మద్రాస్ హాస్ డెవలప్డ్ ఎ టెక్నాలజీ కాల్డ్ అమృత్, దట్ ఈస్ ఆర్సెనిక్ అండ్ మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ మెటల్ అయాన్స్ ఫ్రమ్ వాటర్. హార్దిక్ పాండ్యా ఈస్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధారావత్, చైర్మన్ ఆఫ్ రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్స్ ద విజనరీ లీడర్ ఐకాన్ అవార్డ్ 2023. ఐపీఎల్స్ వాల్యుయేషన్ సర్జెస్ టు $10.7 billion, టర్న్స్ ఇన్ టు అ డెకాకాన్. షారుఖ్ ఖాన్ హాస్ టాప్డ్ ద యూకేస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్. క్లియర్ కదండి క్వశ్చన్ ఆఫ్ ద డే. మోహిని అట్టం ఇస్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. అర్లియర్ కూడా మనం క్లాసికల్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసామండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.